గోవులను రక్షించండి మహాప్రభో అని నెల 22న పల్నాడు న్యూస్ ఛానల్ 123 టీవీలో ప్రసారం చేసిన కథనానికి విశేష స్పందన లభించింది. 200 గోవులు నిలువ నీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్నాయని, వానకు ఎండకు ఎండి గోవులు అనారోగ్యానికి గురవుతున్నాయని గోశాల నిర్వాహకుడు పసుపులేని పిచ్చయ్య ఆక్రందనలు పల్నాడు న్యూస్ కవర్ చేసింది. గోపోషణకు పిచ్చయ్య పడుతున్న ఇబ్బందులను కనులకు కట్టినట్లుగా వార్తను ప్రజెంట్ చేసింది పల్నాడు న్యూస్ ఛానల్. దీంతో కథనాన్ని చూసిన దాచేపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ స్పందించారు. మూగజీవాల ఆర్తనాదాలు వినేందుకు ముత్యాలంపాడులోని రోడ్డులోని గోశాలను సందర్శించి అక్కడ గోవులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. గోమాత రక్షణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటుందని తహసీల్దార్ పల్నాడు న్యూస్కు తెలిపారు. పల్నాడు న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాలు ఆధారంగానే గోశాలను సందర్శించడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి స్థానికంగా 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో గోపోషణకు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గోశాలలో గోమాతలు పడుతున్న ఇబ్బందులను న్యూస్ రూపంలో అధికారులకు దృష్టికి తీసుకెళ్లి గోవులకు నీడ ఏర్పాటు చేసేందుకు సహకరించిన పల్నాడు న్యూస్ ఛానల్కు గోశాల నిర్వాహకుడు పసుపులేటి పిచ్చయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దాచేపల్లి చుట్టుపక్కల సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో దాచేపల్లిలో ఒక గోశాల గురించి గోవులను వచ్చేసి పోషిస్తున్నాడు అని చెప్పి వాటి పరిస్థితిని చూడవలసిందిగా రిక్వెస్ట్ ఇండియాలో ఒక వీడియో చేయడం చూశాను. దానిలో భాగంగా నేను ఈరోజు గోశాలకు రావడం జరిగింది. గోశాలలో ఉన్న గోవులను చూడటం జరిగింది. దాదాపు 50 పైబడి గోవులు ఇక్కడ ఉన్నవి. వాటికి ప్రస్తుతం ఉన్న స్థలం కావచ్చు, ప్లేస్ ఆ సెట్ సరిపోని పరిస్థితులు కొంచెం ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే నాకు ప్రొవైడ్ చేయగలుగుతారు అని చెప్పి పసుపులేటి పిచ్చయ్య ఈ గోశాల మరియు గోవులను చూసుకుంటున్న వ్యక్తి ఒక అర్జీని సమర్పించారు. స్థలం ఈ గోశాలకి ప్రొవైడ్ చేసే విషయంలో నా వంతు బాధ్యతగా నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ఈ స్థలానికి ప్రొసీజర్ ప్రకారం గోశాల కింద వచ్చేలాగా చేస్తానని సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పసుపులేటి పిచ్చయ్య, గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. 5 రోజుల క్రితం నేను పల్నాడు న్యూస్ వాళ్ళని కలవడం జరిగింది. గోమాతలకు స్థలం లేదని నా మిత్రుల ద్వారా, కొంతమంది మీడియా మిత్రుల ద్వారా పల్నాడు న్యూస్ వాళ్ళని కలిస్తే, పల్నాడు న్యూస్ వాళ్ళు మీడియా ప్రతినిధుల ద్వారా ఎంఆర్ఓ గారు మొత్తం చూసి స్పందించి, దాచేపల్లి ఎంఆర్ఓ గారు స్పందించి గోమాతల దగ్గరికి స్వయంగా ఆయన వచ్చారు. అంతకుముందు ఎంతోమంది ఎంఆర్ఓలకి ఎంతోమంది అధికారులకి మేము అర్జీలు పెట్టినా స్పందించలేదు. కానీ ఎంఆర్ఓ గారు మాత్రం స్పందించి మా దగ్గరికి వచ్చి గోమాతలు చూసి ఈ గోమాతలకు స్థలం కేటాయిస్తామని వాగ్దానం ఇచ్చారు. 87 పదాల్లో అంతకుముందు మేము గోమాతలు పెట్టుకుని ఉన్నాము. అక్కడే 2 ఎకరాల స్థలము మేము నివసించే స్థలం ఉంది. ఆ స్థలాన్ని మీకు ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రత్యేకమైన పల్నాడు న్యూస్ వాళ్ళకి, ఎంఆర్ఓ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.